శుక్లాం భరదరం విష్ణు సచివన్ చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన పద్మాకం గజాన మహానజం అనేకదంతం భక్తనాం ఉపాస్మహే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఇప్పుడు మనం గోచారరీత్యా ఫలితాలు తెలుసుకుంటున్నాం మనం ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుంటాం కానీ వ్యక్తిగత జాతకాలు అని అంటూ ఉంటాయన్నమాట అంటే వ్యక్తిగత జాతకాలు అంటే జాతకాలు అంటూ ఉంటాయి అంటే లగ్న బలం ఎలా ఉంది లగ్నాధిపతి ఎక్కడున్నాడు మనకి ఏ దశ జరుగుతుంది నవాంశలో ఎలా ఉన్నా ప్లానెట్ పొజిక్షన్ తెలుసుకుంటాం యాక్చువల్గా చాలామందికి వివాహాలు కుదరకపోవడము లేకపోతే పుత్ర యోగం సంతాన యోగం కలగపోవడము ఉద్యోగాల్లో ప్రాబ్లం రావడము ఇప్పుడు అనేక రకాలుగా సమస్యలతో బాధపడుతుంటారండి మీకు ఏమాత్రం సమస్యలు ఏమాత్రం ఉన్నా మీరు కింద నెంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను ఇప్పుడు మనం జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం వృచ్చిక రాశి గురించి తెలుసుకుందాము మీ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చలో ఉన్నాడండి అద్భుతం బ్రహ్మాండంగా ఉంటాడనమాట అంటే మీరు చాలా చాలా యాక్టివ్గా ప్రతి పనులను సక్సెస్ఫుల్గా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది తెలివైన వారు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలని తత్వం బ్రహ్మాండంగా ఉంటుంది సో మీ కుజుడు అద్భుతంగా స్థితిలో ఉన్నాడు మీరు చాలా చాలా మంచిగా బ్రహ్మాండంగా రాణించడానికి అవకాశం ఎక్కువ ద్వితీయ ద్వితీయాధిపతి చదవం అండి సుక్ గురుడు పంచమస్థానంలో ఉన్నాడు కదా పంచమాధిపతి గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా అంటే ఫైనాన్షియల్ విషయంలో బాగా బాగా రాణిస్తారు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు పైగా మీ వృచ్చిక రాశికే గురు దృష్టి కూడా ఉందండి అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉంటారు ఫస్ట్ సిక్స్ మంత్స్ కూడా చాలా అభివృద్ధి పదంగా ఉంటుందండి మీకు నమ్మలేరు అంత బ్రహ్మాండంగా ఉంటుందా అని అనిపిస్తున్నామంట మీ వృచ్చిక రాశి వాళ్ళకి ఇంకా మూడో భావనలోకి వద్దాం మూడో భావ భావంలో కుజశనులు అద్భుతము అద్భుతాలు సృష్టిస్తారు ధైర్యంగా ఉంటారు స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటారు కుజుడు ఉచ్ఛ శని ఆ రాష్టిపతి అంటే ఇరవై ఒకటి ఫిబ్రవరి నుంచి జూలై అంటే ఏప్రిల్ ఏడో తారీఖు వరకు ఈ ఈ నెలలో అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలలో కుజశనులు కాంబినేషన్ వలన ధైర్యంగా ఉంటారు శుభవార్తలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఏ పనైనా సరే సక్సెస్ఫుల్గా చేస్తారు మీ స్ట్రాటజీ చాలా బాగుంటుంది ఆలోచన విధానం బా ఆలోచన విధానం బాగుంటుంది రైతుల వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తారు కుజుసేనులు ఎక్కడ కల చెడిపోవాలా ఒక రహస్యాధిపతి ఒక ఉచ్చస్థానాధిపతి ఉండే విశి ఉంటే విశేషమైన యోగాన్ని మీరు సృష్టిస్తారు అంత పవర్ ఉంటుంది ముఖ్యంగా మీ చెల్లెలు మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి మీ బుట్ట వాళ్ళకి ఉన్నతమైన పదవులు ఉన్నతమైన విద్య అనేక రకాలుగా బ్రహ్మాండంగా ఉంటుంది మీకే కాదు మీ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది పైగా ఫోర్త్ భావంలో శని అంటే ఫోర్త్ హౌస్ లార్డ్ ఫోర్త్ భావంలో ఉన్నాడు ఎప్పటి నుంచి ఉన్నాడు ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉన్నాడు సో ఈ నాలుగు నెలలు కూడా అంటే ఈ నాలుగు నెలలు అంటే ఏప్రిల్ మే జూన్ జూలై వరకు కూడా శని మీకు యోగిస్తాడు ఫోర్త్ భావంలో యోగించడం అంటే అర్ధాష్టమ శని అండి అంటే కేంద్రంలో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని ఉండడం వలన కొద్దిగా మీకు ఆ దోషం పట్టుకుంటుంది తర్వాత నుంచి మళ్ళీ మామూలుగా రిటర్జీలో మూడో భవనంకి వస్తాడు కాబట్టి ఏంటంటే ఆ నాలుగు నెలల్లో కూడా అంటే ఏప్రిల్ నుంచి జూలై వరకు కూడా మీకు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఆ నెల నాలుగు నెలలు ఆ నాలుగు నెలలు కూడా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా పంట నష్టం రావడానికి అవకాశం ఉంది ధనం సకాలంలో వాళ్ళకి చేతికి అందకపోవచ్చు అనేక రకాలుగా మీరు ఆచితూచి చేయవలసి వస్తుందండి పనులన్నీ కూడా పైగా బంగారం కొనుగోలు చేయాలన్నా లేదా వస్త్రం వస్త్రాలు కొనుగోలు చేయాలన్నా లేకపోతే వెండి కొనుగోలు చేయాలన్నా అసలు గృహ సౌఖ్యం కానీ గృహాలు కొనుగోలు చేయాలన్నా తూచి మీరు ఖర్చు పెడితే బాగుంటుందండి ఏప్రిల్ నుంచి అంటే ఏప్రిల్ ఇరవై ఏడు అలాగే పదమూడు జూలై వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అంటే మీకు హనుమందిని పూజ చేసుకోవ చేసుకున్న కొద్దిగా దేవ దేవుని యొక్క దర్శనాలు చేసుకుంటే ఈ ప్రభావం తగ్గుతుంది పంచమభావం కాదండి వద్దాం పంచమభావంలో శుక్రుల కాంబినేషన్ బ్రహ్మాండము అదే కాదు ఉచికర గ్రహంలో ఈ టైంలో ఎప్పుడైతే ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే అంటే ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే ఇరవై మూడు వరకు కూడా మంచి రాజయోగం పట్టబోతుందండి ఒక రాశ్యాధిపతి గురుశుక్కుల కాంబినేషన్ కదా బ్రహ్మాండం మీ రాశికి సప్తమాధిపతి కేంద్రాధిపతి దోషం మీకు కోణంలో ఉన్నాడు మీకు యోగించి తీరతాడంతే అంటే పుత్ర సంతాన యోగము పుత్రిక సంతాన యోగము ఖచ్చితంగా కలుగుతుంది పంచమభావం బాగుందంటే సినిమా రంగంలో వాళ్ళకి అభివృద్ధి కల అభివృద్ధి కలిగించి తీరుతాడు శుక్రుడు వచ్చిలోని శుక్రుడు ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే వరకు కూడా అలాగే బుద్ధి బుద్ధి కుశలత బుద్ధి బుద్ధి బలం అనేక రకాలుగా ఇస్తాడు సౌఖ్యం ఇస్తాడు టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి పరంగా ఉంటుంది సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం తోడవుతుంది పంచమ శుక్రుడు గురు ప్రభావం వలన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది అనుకోండి ఆ గురుడు పంచమభావంలో ఉండడం వల్ల ఇంకా విశేషమైన యోగం ఉంటుంది దాని తర్వాత నెల నుంచి ఇంకా ఆరో భావం ఆరో భావాధిపతి రవి రాహు విశేషమైన యోగం పైగా ఉచ్చలో ఉన్న కుజుడు ఒక ఉచ్చ స్థానాధిపతి అంటే రవిని చూడడం అమోఘం అండి రాహు కూడా అమృతల యోగంలో ఉన్నాడు కాబట్టి విశేషించి యోగించే తీరతాడు తప్ప అవయోగం ఇవ్వనే వాడు అద్భుతం అంటే రవి యొక్క పవర్ని రాహు తీసుకుని రాహు విశేష యోగాన్నే ఇస్తాడు అంటే ఏమి ఇస్తాడు మీ రాశి మీ వృచ్చిక రాశికి పొలిటికల్ రంగంలో బ్రహ్మాండంగా రాణి తీరుతారు అంటే మీకు వృద్ధి కలుగుతుంది ప్రమోషన్స్ వస్తాయి అంటే ప్రమోషన్స్ అంటే నూతనమైనటువంటి మీకు అవకాశాలు వస్తాయి మిమ్మల్ని ప్రమోట్ చేస్తారు అలాగే అద్భుతంగా మీ రాశికి అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ అంటే రాజకీయ రంగంలో పదవులు నేను చెప్పేది పదవులు వస్తాయి ధనం చేకూరుతుంది రవి రాహువులు ఆరోభావం ఉండడం వల్ల కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు మాత్రము ఖచ్చితంగా చదివితే మాత్రము సక్సెస్ అయి తీరుతారండి అందులో డౌట్ లేదు గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి కానీ లేదా అనేక రకాలుగా సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళకి డాక్టర్స్ వృత్తి రాసే వాళ్ళకి రవి రాహుల్ కాంబినేషను టెరిఫీక్ భయపడాల్సిన అవసరం లేదు మీరు కష్టపడండి ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు కాంపిటీషన్ ఎగ్జామ్స్ సక్సెస్ బాగా కష్టపడాలి వృత్తిగా అగ్ర వృచ్చగా రాసేవాళ్ళు మీరు రాసేది బతి కూడా ఆరోభావం చూస్తుండే కదా పర్ఫెక్ట్ ఎక్కడైనా ఎలక్షన్స్ అండి మాత్రం మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అయి తీరుతారు అది పవర్ ఆఫ్ కుజా ఇంకా రాహు కూడా ఆరోభావంలో ఉండడం వల్ల స్టాంపింగ్ అవడానికి అవకాశం ఉందండి హెచ్ వన్ బివిసర్ రావడం కానీ అక్క లేకపోతే హెచ్ పిఆర్ మన పిఆర్ ఉంటుంది ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి పిఆర్ రావడం కానీ లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ ఉంటారు అమెరికా యూఎస్లో ఉన్న వాళ్ళకి కానీ రకరకాలుగా వాళ్ళ వాళ్ళ కంట్రీస్లో సెటిల్ అవ్వడానికి అవకాశం వృక్షిగా రాసి వాళ్ళకి ఉంది ఇంకా సప్తమ చూద్దాం సప్తమస్థానంలో స్థానంలో ఇరవై ఆరు ఇరవై ఏడు జూన్ వాహనం వలన ఏంటంటే ఆ రెండు రోజులు అభివృద్ధి కానీ లేదా భారీ మధ్య అదృష్టం తోడవడం కానీ అనేక రకాలుగా బ్రహ్మాండంగా ఉంటుందండి వివాహాది శుభకార్యాలు గ్రాండ్గా చేయడం కానీ చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ రెండు రోజులు కూడా చంద్రశుక్రులు విపరీతం రాజయోగ కారకులు అవుతారు తర్వాత కూడా సప్తమ భావం బాగుంది కాబట్టి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంకా అష్టమభావం చూద్దామండి భావాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీకు బుధుడు ఇరవై ఒకటి ఆగస్ట్ నుంచి వస్తాడు ఎగ్జాల్టేషన్లోకి అయినప్పటికీ మీరు ఇబ్బంది పడే అవసరం లేదు కొద్దిగా ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహిస్తే సరిపోతుంది దాని గురించి మీరు విపరీతంగా ఆలోచన విధానం నేను చేసుకోగల ఇంకా నవ్ నైన్త్ హౌస్కి వద్దాం నైన్త్ భావాన్ని శని కుజులు చూస్తున్నారు శని ఉచ్చలో ఉన్న కుజుడు శని చూడడం వలన పైగా ఫిబ్రవరి ఏప్రిల్ ఫిబ్రవరి ఇరవై ఏడు ఏప్రిల్ ఏడు తారీఖు వరకు ఉండడం నైన్త్ భావం చూడడం వలన అభివృద్ధికరంగానే ఉంటుంది ఏం అభివృద్ధికరంగా ఉంటుంది వ్యాపార అభివృద్ధికరంగా ఉంటుంది టెలికమ్యూనికేషన్ రంగంలోనూ అలాగే సాఫ్ట్వేర్ రంగంలోనూ ఉన్న వాళ్ళకి వ్యాపారాలు దినదిన ప్రవర్ధమానం జరుగుతాయి కోల్ సిమెంట్ ఐరన్ స్టీల్ ఫార్మసిటికల్స్ ఇవన్నీ రంగాలన్నీ శని శనికుజుల కాంబినేషన్ కదా ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి అభివృద్ధికరంగా ఉంటాయి ముఖ్యంగా కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపార అభివృద్ధి చెని కాంబినేషన్ కదా దశమస్థానం అద్భుతం అలాగే అద్భుతంగా భావం బాగుందండి చాలామంది కష్టపడి చే చదివే వాళ్ళకి మాత్రం ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి మాత్రం వాళ్ళకు కూడా మంచిగా గవర్నమెంట్ జాబులు రావడానికి అవకాశం ఉంది హై పొజిషన్ ఉండడానికి అవకాశం ఉంది పైగా గురు దృష్టి కూడా మీ దశమ స్థానం ఉండడం వల్ల బ్యాంకింగ్ రంగంలో కూడా స్థిరపడతారు ముఖ్యంగా గవర్నమెంట్ జాబులు రావడానికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా జూన్ లోపల బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత కూడా మంచి మంచి అవకాశాలు జూలై నుంచి కూడా చాలా ఆ సంవత్సరం మొత్తం కూడా అభివృద్ధికరంగానే మీ వృత్తి రాసి వాళ్ళకి ఉంటుంది ఇంకా మీకు నైన్త్ దశమ స్థానం కోద్దామండి దశమ స్థానానికి శని దృష్టి కూడా ఉంది కదా ఎప్పటి నుంచి ఏప్రిల్ నుంచి ఉంది జూలై ఏప్రిల్ నుంచి అలాగే జూలై వరకు కూడా ఉంటాడు సో దశమస్థానానికి శని వలన ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్ దాంట్లో అభివృద్ధికరంగా ఉంటుంది అంటే దాంట్లో సెంట స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబులు వాళ్ళకి లేదా జాబ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అద్భుతంగా యోగం కలుగుతుంది యోగాలు వస్తాయి ఖచ్చితంగా యోగించి తీరతాడు ఫోర్త్ అవసరం నుంచి యోగిస్తాడు శని అద్భుతపడల్సిన అవసరమే లేదు లాభస్థానం వద్దాం లాభస్థానానికి బుద్ధుడు మంచివాడు కాదు కదా పాపయ్యాడు పైగా ఇరవై ఒకటి నుంచి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు అంటే మేము వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది గురు దృష్టి కూడా ఉండడం వలన సంవత్సరం మొత్తం కూడా మీకు దినదిన ప్రవర్ధమానం అవ్వడము వ్యాపార అభివృద్ధి కలగడము వస్త్ర వ్యాపారము బాగా ఉండడము పైగా గోల్డ్ ఎందుకంటే గురుదృష్టి లాభస్థానం ఉండడం వల్ల ఈ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది బుధుడి వలన విద్యా సంస్థలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయి గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఏమాత్రం డౌట్ లేదు నైత్ భావానికి ఉంది లాభస్థానానికి గురుదృష్టి ఉంది కాబట్టి విద్యా సంస్థలు ఈ సంవత్సరం మొత్తం కూడా బ్రహ్మాండంగా వస్తారు ఫస్ట్ జూన్ వరకు అంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ జనవరి నుంచి జూన్ వరకు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఫిబ్రవరి నుంచి కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి విద్యా సంస్థలు ఖచ్చితంగా రాణింపు గుర్తింపు ప్రతిభ ఉంటాయి అది ఖచ్చితం ఇంకా వేస్థానం కదా అండి వేస్థానాన్ని రవి గుజులు చూడడం రవి చూడడము తర్వాత వేస్థానం చుక్కలు కూడా రకరకాలుగా వివిధ స్థానాల్లో తిరగడం వల్ల అనేక రకాలుగా ధనవ్యయం కలుగుతుంది సో మీ వృత్తికి రాసే వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ చెలరేగిపోతారు బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత ఆరు కూడా చాలా చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటారు సో ఈ సంవత్సరం మొత్తం కూడా అన్ని రంగాల్లోనూ మీరు అభివృద్ధికరంగా ఉండాలని సక్సెస్ఫుల్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలాంటి మరిన్ని సరికొన్న వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి